కదిలితే పంచ కట్టు సరిగా కుదరదు. అంకిల్ ఇది నా వల్ల కాదు కానీ నేను వెళ్ళి నా సెల్లో రెడీ అయ్యి వస్తా. బ్రో ఇప్పుడు వస్తా? ఓకే. మా కాలంలో పంచకట్టు తెలియని మగాడు చీరకట్టు తెలియని ఆడపిల్ల ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియడం లేదు. త్వరగా కానివ్వరా? ఓకే నాన్న గారు, 5 మినిట్స్. జానకి, జానకి. నేను రెడీ. వచ్చావా? రా నాయన, ఇదిగో వీడికి పెళ్లి పొట్టు పెట్టు. బ్రో నీకంటే నేనే ముందు రెడీ అయ్యా. అందుకే బ్రో నీ పెళ్ళే ముందు అవుతుంది. నీది అవుతుంది లేవయ్యా, మేమందరం లేము, అక్షంతలు వేసే వెళతాం. సిగ్గుపడింది చాలు, ఆలస్యం అవుతుంది, పదండి. అవునవును పదండి. రోజుగారి ఇంట్లో అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. పదండి వెళ్దాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది చెప్దామని పిలిచాను. అమ్మా నువ్వే నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ గానే ఉంటుంది, మళ్ళీ మాకు చెప్పడం ఎందుకు? ఎందుకంటే మీరు కూడా మన కంపెనీలో బోర్డ్ డైరెక్టర్స్ కాబట్టి. ఈ విషయం ఆల్రెడీ చల్సన్ గారికి చెప్పాను, అలాగే మీకు కూడా చెప్తున్నాను. ఏంటమ్మా అది? నేను మన బిజినెస్ ప్రాపర్టీస్ అన్ని లక్ష్మికి అప్పగించాలనుకుంటున్నాను. అమ్మా నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అవునమ్మా, నువ్వే నిర్ణయం తీసుకున్నా మేమెప్పుడు కాదని లేదు, కానీ ఈసారి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంటున్నారు, అంతేనా? ఇదే సరైన నిర్ణయం. లక్ష్మి తనకి విలువ ఇవ్వడం లేదని ఇంత పగ పెంచుకుంది. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు అప్పగించడం వలనైనా నిజమేంటో తెలుసుకుంటుంది, తననుకుంటున్న స్థాయిలో పేరొస్తుంది. లేదమ్మా, ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇంతకాలం నీతో స్నేహం చేసి కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయింది, నీ స్థానం ఇస్తే మాత్రం మారుతుందా? అయినా నువ్వు తనకి లోటు చేశావు, డబ్బు వాడుకుంటే కాదన్నావా, పరపతి వాడుకుంటే కాదన్నావా, కేవలం పేరు రోజు ఇండస్ట్రీస్ అని ఉంది తప్ప తనకి ఎంత స్వేచ్ఛనిచ్చా? తనెప్పుడు బాధపడేది ఆ పేరు కోసమే. అన్నీ తన పేరు మీదుంటే అందరూ తన్ని గుర్తిస్తారనే భ్రమలో ఉంది. తనకి రావాల్సిన గుర్తింపు నా వల్ల పోయిందనుకుంటోంది. ఈ ఆస్తి తనకిచ్చేస్తాను, కనీసం అప్పుడైనా ఈ కుట్రలు కుతంత్రాలు ఆపేస్తుంది, లేకపోతే తన వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అమ్మా, తృప్తి లేని మనుషులకి ఎంత చేసినా తృప్తి ఉండదు. నువ్వు ఆస్తి ఇచ్చినంత మాత్రాన తను నిన్ను అర్థం చేసుకోదు. ఒక మనిషికి పేరు ప్రతిష్టలు ఆస్తి పాస్తుల వల్ల రావు, వ్యక్తిత్వం వల్లొస్తుంది, మంచి మనసు వల్లొస్తుంది, ఆ రెండూ తనకి లేవు. అశ్విని, నేను చూసేది తనలో శత్రుత్వం నాపాలని, శత్రువుని గెలవడానికి సామదాన భేద దండోపాయాల్ని వాడమన్నారు. పోనీ, ఈ ఆస్తి తన్నే అనుభవించని, నాకు ఈ ఆస్తిపై ఏ మమకారం లేదు.
మాకూడ యాస్తొద్దు. మాకు నువ్వే కావాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అడ్డురాం. ఎవర్తో అయినా మనకి మనస్పర్ధలొస్తే వాళ్ళకి దూరంగా ఉంటాం. వాళ్ళతో పోటీ పడి గెలవాలని చూస్తాం. కానీ స్నేహం నటిస్తూ వాళ్లతోనే ఉండి వెన్నుపోటు పడవటం. లక్ష్మి ఇప్పుడు ఆ పని చేస్తోంది. నా మీద కోపంతో తన దిగజారిపోతోంది. తనని ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరేనమ్మా, నువ్వు అనుకున్న చేయి. ఎప్పుడు నీ వెనకే ఉంటాం. మిగిలిన డైరెక్టర్స్కి ఈ విషయం చెప్పాను. అందరూ ఒప్పుకున్నారు. మీడియా కూడా ఈ విషయం చెప్తాం. లోకి ఆ పంచుడు. ఓకే అమ్మా. రండి అంకుల్, రండి. అంటే పెళ్లి కూతురు సిగ్గుపడి తలదించుకుంటుంది. ఓకే, నా ఫిగర్ కూడా తలదించుకుంటుంది అంటే? దాన్ని సిగ్గు అంటారు బ్రో. ఓహో, దామిని కూడా సిగ్గుపడుతుందా? ఆ కొంచెం తలకాయలు పైకెత్తితే మొహాలు చూస్తాం. ఎందుకురా, మీకు తెలుసున్న అమ్మాయిలేగా. అంకుల్, పెళ్లి కూతురుని మార్చేశారేమో. పెళ్లి బట్టల్లో అందరు ఆడాళ్ళు ఒకేలా ఉంటారు. సరిగ్గా చూసుకోకపోతే మా బతుకులు గోవిందో గోవింద. తోడు పెళ్లి కొడుకువి నువ్వా? అవును, నేనే తోడు పెళ్లి కొడుకుని. ఇక్కడ కాదు, నీ కళ్ళో కూడా పెళ్లి కొడుకుగా నేనే ఉంటా. చిచి, నీతో నాకు పెళ్ళేంటి? నేను చేసుకోను. చూడు బ్రో, దామిని నీ పెళ్లి కాదు, మహాలక్ష్మిది. నువ్వు తోడు పెళ్లి కూతురువి మాత్రమే. అయినా సరే, నేను విన్ని తోడు పెళ్లి కొడుకుగా ఒప్పుకోను. చూడండి, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్గా నేను ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ప్రెస్ మీట్ కూడా ఉంది. ఏంటి మేడం అది? వస్తే మీకే తెలుస్తుంది. అలాగే మేడం.
చూడమ్మా, పెళ్లి మధ్యలో ఇలా పెళ్లి కొడుకు నచ్చలేదు, తోడు పెళ్లి కొడుకు నచ్చలేదు అనటం అనర్థం. అవునమ్మా, ఇలా మధ్యలో నచ్చలేదు అనకూడదు. మా కాలంలో అయితే పెళ్ళైన 16 రోజుల పండగ తర్వాతే మొగుడు ముఖం చూసేవాళ్ళం. తోడు పెళ్లి కూతురుగా ఇంకెవరినైనా పెట్టుకోండి, వీణ్ నాకు ఇష్టం లేదు. అమ్మాయి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నచ్చక పెళ్లి ఆగిపోయిందంటే ఓ పద్ధతి, తోడు పెళ్లి కూతురికి తోడు పెళ్లి కొడుకు నచ్చలేదని పెళ్లి ఆగిపోవటం పద్ధతి కాదమ్మా. అది కాదు దామిని, మన ప్లాన్ ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి, కాసేపు మాట్లాడకుండా ఉండు. అది కాదండి, నువ్వు వాణ్ణేం పెళ్లి చేసుకోవడం లేదు, కేవలం మహాకి దగ్గరగా ఉండాలని ఈ గెటప్ వేశావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు కూడా తెలియదు బ్రో, పెళ్లి చేసుకోవడం నాకు మొదటిసారే. అవునవును. అరే ఆనందు, నీ ఫ్రెండ్ తోడు పెళ్లి కొడుకు నీ పెళ్లి మీద ఏమైనా సందేహాలు ఉన్నాయా? అబే లేదు నాన్నగారు, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాడు. అంకల్? అదే అంకల్, కాలు దొక్కుకోవడాలు చేతులు పిసుకోవడాలు ఏవో ఉంటాయి కదా, అవేమైనా చేయిస్తారేమోనని అడుగుతున్నా. ఒరే పాపాత్ముడా, వాటిని కాళ్ళు తొక్కుకోవటం చేతులు పిసుక్కోవటం అనరు, పాదపీడనం పాణిగ్రహణం అంటారు, అవన్నీ పెళ్లిలో చేస్తారు, ఇక్కడ కాదు. ఓ అది బ్రో మ్యాటర్. అంకుల్ పోనీ, అదేదో మంత్రం చదువుతారు చూడండి, అదైనా చదివించండి. సింధూర్ అది కూడా పెళ్లిలోనే చదివిస్తారు. చాలా తొందర మీద ఉన్నాళ్ళే అమ్మా కుర్రాడు. తొందర ఏంటి సార్, ఎమర్జెంట్. అవి నొప్పుకోమనండి, ఇప్పుడే తాలిగడ్డేస్తా. తల తీసి పాడ్వా సెంటర్లో వేలాడదీస్తా. బ్రో చూడు బ్రో, అంకుల్ ఎందుకు సీరియస్ అవుతావు, తనేదో సరదాగా అంటున్నాళ్ళే. అబ్బాయి వాటం చూస్తే సరదాగా అన్నట్టు లేదమ్మా, నిజంగానే అన్నాడు అనుకుంటా. అవునండి, డామ్ సీరియస్. రే నేను అందుకే విని తోడు పెళ్లి కొడుకుగా వద్దన్నాను. దామిని నువ్వుండు, పెళ్లిలో అయిన వాళ్ళ మధ్య ఇలాంటి సరసాలు సరదాలు ఉంటాయి, సరదాగా తీసుకోవాలి, ఇలా వెళ్ళిపోకూడదు. కూర్చో. ఈ కోపాలు అలకలు చూస్తుంటే అసలు మీరిద్దరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్ ఆంటీ. ఏంట్రా కరెక్ట్? ఏంటా, మా ఆంటీ ఏం చెప్తే అదే కరెక్ట్. అవును దామిని, ఆంటీ చెప్పినట్టు మీరిద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగే ఉన్నారు. విని తోడు పెళ్లి కొడుకుగానే వద్దన్నాను, పెళ్లి కొడుకుగా ఒప్పుకుంటానా? సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అది చెప్పండి. మీ జంటల్ని ఫోటోలు తీయాలి. ఫోటోలా, ఎందుకు? నేను వీడితో తీయించుకోను. ఫోటోలు మీ ఇద్దరికి కాదు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. మీరు సపోర్ట్గా వెనకాలంటారు అంతే. ఇంతకీ ఫోటోగ్రాఫర్ ఏడమ్మా? వస్తున్నాడు అంకుల్, బయలుదేరానని ఫోన్ చేసి చెప్పాడు. వాడి మొహం ఎప్పటికొస్తాడో ఏమో,
మరే ఆనంద్ సినిమాల్లో ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడతారే అదేంటి? అది అంత్యాక్షరి నాన్నగారు. మీరంతా కాసేపు ఆడొచ్చుగా, ఆడండి రా సరదాగా. అవునవును, మీరు చెప్పింది కరెక్టే. దామిని నువ్వు స్టార్ట్ చేయి. సర్లే, నేనే మొదలు పెడతా. దాయ్ దాయ్ దామా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. అవునండి, ఇందాక మీటింగ్ లో నేనేం చెప్పానో అవన్నీ పేపర్స్ లోనూ రావాలి. ఇక నుంచి రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బాధ్యతలన్నీ లక్ష్మి చూసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రోజీ, నేను విన్నది నిజమేనా? రోజీ ఇండస్ట్రీస్ బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తున్నావా? అవును లక్ష్మి, ఈ విషయం చెల్సన్ గారికి కూడా చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు. అలాగే మిగిలిన బోర్డు మెంబర్స్ అందరికీ కూడా చెప్పాను, అందరూ ఓకే అన్నారు. రేపు మీటింగ్కి అందరినీ రమ్మన్నాను, అక్కడే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేద్దాం. ఇప్పుడంత తొందర ఏమొచ్చింది రోజీ? ఇప్పటికే చాలా ఆలస్యమైంది లక్ష్మి. నేను బలవంతంగా ఈ బాధ్యతని లాక్కున్నట్టు కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించడానికైనా నువ్వు ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పటికైనా జనం నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలిసింది. నీ గురించి అలా ఎవరనుకుంటారు రోజీ? మనిషి ముందొకలాగా వెనుకొకలాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఉంటారు లక్ష్మి. ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి రోజీ? నీ టైం దగ్గర పడింది లక్ష్మి. వాట్? అదే, కంపెనీ బాధ్యతలు స్వీకరించే టైం దగ్గర పడింది అంటున్నాను. ఎదురుపడి యుద్ధం చేసే 10 మంది శత్రువుల కన్నా వెన్నుపొట్టు పొడిచే నీలాంటి ఫ్రెండ్ చాలా ప్రమాదం లక్ష్మి. అయినా నువ్వు చేసే పనులన్నీ నేను చెయ్యాలంటే కాలమే అన్ని నేర్పుతుంది లక్ష్మి. గతంలో కూడా నువ్వు చాలాసార్లు నాతో పోటీ పడ్డా, కానీ ఇప్పుడు బాధ్యత కోసం, నువ్వు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడి గెలిచే టైం ఇది. అవును రోజీ, ఇప్పుడు నేను నా లక్ష్యం కోసం గెలవాలి. నా లక్ష్యం నిన్ను గెలవడమే, నేనది సాధించాను. నాకిప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు లక్ష్మి. ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించి రోజీ ఏం చేస్తుంది అనే కదా. అవును, నేను కొంతకాలం కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనుకుంటున్నాను. నువ్వనుకుంటే సరిపోతుందా రోజీ? నేను నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలిగా. నిన్ను పాతాళంలోకి తొక్కేస్తాను. ఇప్పుడు నీ నుంచి ఆస్తిని పదవిని దూరం చేస్తున్నాను. తర్వాత నీ వాళ్ళందరినీ నీ నుంచి దూరం చేస్తాను. నిన్ను ఏకాకుని చేస్తాను, నీ పతనం చూస్తాను. ఈ ఆస్తి కోసం, పదవుల కోసం అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుంటున్నావు లక్ష్మి. ఏదో ఒకరోజు నువ్వు సాధించిన దానికన్నా పోగొట్టుకుందే ఎక్కువని తెలుసుకుంటావు. సంధ్య, ఏంటిదంతా? గది మొత్తం ఇలా కొవ్వొత్తులతో డెకరేట్ చేసావు, ఇదేమన్నా కొత్త ఆచారమా? అవును,
ఇది మా లక్నో ఆచారం. ఎవరైనా గెలిచినప్పుడు వాళ్ళ విజయాన్ని గుర్తుగా ఇల్లంతా కొవ్వొత్తులతో అలంకరిస్తారు. ఓ, ఇక నుంచి రోజీ ఇండస్ట్రీస్ పేరు లక్ష్మీ ఇండస్ట్రీస్ గా మారబోతుంది. దానికి గుర్తుగానే ఇలా కొవ్వొత్తుల వెలుగులతో ఈ గదంతా నింపేశాను. రోజీని గెలవాలని, తనకన్నా ఒక్క అడుగు ముందుండాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. తనని గెలవాలన్న కోరిక కలలా ఉండిపోతుందేమోనని భయపడ్డాను. కానీ ఇంతకాలానికే అది తీరబోతోంది. రోజీ స్థానం దక్కించుకున్నాం, ఇక నీ పగ తీరినట్టేనా? కాదు, నేను ఆస్తి కోసం ఇదంతా చేయడం లేదు. ఆ రోజీ నన్ను ఎదగనివ్వకుండా తాను ఎదిగింది, మానసికంగా నన్ను కృంగిపోయేలా చేసింది. దాన్ని క్షమించే ప్రసక్తి లేదు. హాయ్. ఏంటిదంతా? ఇది మా ఆంటీ గెలుపుకు గుర్తు, రోజీ మీద సాధించిన విజయానికి సింబల్. అర్థం కాలేదా? రోజీ తన కంపెనీ బరువు బాధ్యతలన్నీ ఆంటీకి అప్పగించబోతుంది. ఓ, అప్పగించాక తానేం చేయబోతుందంట? భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉంటుందంట. అలాని రోజీ చెప్తే మీరు నమ్మేశారా? ఇందులో ఏదో కుట్ర ఉంది. రోజీ అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు. ఆస్తంతా ఇచ్చేశాక ఆ రోజీ ఏం చేస్తుంది? ఆవిడి గారిప్పుడు కోరలు తీసిన పాము. దామిని చెప్పింది కూడా కరెక్టే సంధ్య. రోజీ చేసే ప్రతి పనిలో ఒక లెక్కుంటుంది. ఇప్పుడు కూడా ఏదో కుట్ర చేసే ఉంటుంది. కరెక్ట్ ఆంటీ, ముందు అదేంటో తెలుసుకోండి, తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోండి. అదేంటంటే, ఆ పిల్ల అలా అంటుంది. తను చెప్పిన దాంట్లో నిజం ఉంది. మన ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయ్యే వరకు రోజీని నమ్మకూడదు. అది కాదంటీ, నాకు కావాల్సింది ఓ స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకమైన స్నేహం. నాకు అంతే రోజీ, నీ స్నేహానికి మించింది ఏదీ లేదు.